అక్కడ దివ్య క్షేత్రంలో పూజ్య స్వదానంద స్వామీజీ అదే విధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి మా మిత్రుడు శ్రీ అరవింద్ మీనన్ గారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీమతి నమాదేవి గారు ఈ సందర్భంగా అనేక మంది సీనియర్ నాయకులు అనేక దశాబ్దాలుగా నాకు మిత్రులుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గారు అనేక క్షేత్రాల్లో స్వదేశీ స్వావలంబన దేశ సంస్కృతి అనేకమైనటువంటి జాతీయవాద ఉద్యమాల్లో మిత్రులుగా పనిచేసి విద్యార్థి ఉద్యమాల్లో కూడా మిత్రులుగా పనిచేసి స్వదేశీ ఉద్యమాల్లో మిత్రులుగా పనిచేసినటువంటి చాలా మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకసారి ఈ పవిత్ర క్షేత్రంలో మీ అందరి కూడా నమస్కరించి ఇంతసేపు ఈ కార్యక్రమంలో ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఒక గంట ముందు రావాలా కందకుర్తిలో యాత్ర ప్రారంభ కార్యక్రమం రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ఏదైతే గురుకులం ఉందో ఆశ్రమం దాన్ని దర్శించడం కోసం నేను రావాలా అయితే రావాలా అని నేను అనుకున్నాను. స్వామీజీ ఆహ్వానించారు. ఇక్కడ చాలా మంది మిత్రులు కూడా అనేక సార్లు ఆలోచించారు కానీ మా సరస్వతి పిలువని మనం రాలేము అనేది నాకు అర్థమైపోయింది. అందుకని ఈరోజు ఖచ్చితంగా అనుమతి కారణంగా గంట ఆలస్యమైనప్పటికీ ఖచ్చితంగా మనం చేరగలిగాం. గోదావరి తల్లి ఆశీర్వచనాలు అందరూ కూడా లభిస్తాయని నేను కోరుకుంటున్నా. మిత్రులారా, గత 11 సంవత్సరాల నుంచి ధర్మపురిలో గోదావరి హారతి ప్రారంభించి ఆ తర్వాత ఇక్కడ మా సతీష్ ఉన్నాడు సర్పంచ్ ఉన్నప్పుడు అప్పటి నుంచి బాసరకు వచ్చి ఈ దివ్య క్షేత్రాన్ని ఏ విధంగా ఆలోచించాలా పునరుద్ధరించాలా అంటే కార్యకలాపాలు పెంచాలని ఆలోచిస్తున్న సమయంలో ధర్మపురిలో గోదావరి హారతి ప్రారంభించడం జరిగింది. గోదావరి తల్లి ఆశీర్వచనాల కారణంగా 11 సంవత్సరాల్లో అటు ధర్మపురి ఇటు బాసర కందుకుర్తి ఆ తర్వాత క్రమక్రమంగా అనేక ప్రాంతాల్లో మన వీరగోపాల్ గారు గోదావరి హారతి ఉత్సవ సమితి అత్తంపూర్ రామారావు గారు నరసింహనాయుడు గారు ఇలా అనేక మంది కృషి కారణంగా 20 స్థలాల్లో హారతి అనేది ప్రారంభమైంది. అయితే 4 సంవత్సరాల నుంచి ప్రజలు ఏమంటున్నారంటే కేవలం హారతి హారతి హారతితోనే కాకూడదు, గోదావరి విషయంలో ఇంకా సమగ్రంగా ఇంకా సమృద్ధంగా ఆలోచించాలా అనేటువంటి అనేక మంది చాలాసార్లు అడిగారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు గోదావరి యాత్ర అనేటువంటి విషయం నేను ప్రారంభించాను. మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా, మనకందరికి కూడా తెలుసు గోదావరి ఎంత పవిత్రమైందంటే భారతదేశంలో గంగానదితో పాటు సమానంగా గౌరవాన్ని పొంది 7 నదుల్లో పవిత్ర నదుల్లో పేరు సంపాదించినటువంటి నది గోదావరి నది. మనం గోదావరి అంటే మనం అందరం కొద్దిగా చదువుకున్న తర్వాత గోదావరి అంటాం. మా ఊళ్ళో మా అమ్మ లేకపోతే చదువుకున్నటువంటి వాళ్ళు అంతకుముందు తరాలు అందరూ కూడా ఎటు పోతున్నాం అంటే గంగ పోతున్నాం అంటారు. గోదావరి అంటే గంగ కాబట్టి మనకు గంగా నది దక్షిణ నదిలో
దక్షిణాన మన అందరికి ఉంది ఏంటంటే గోదావరి గంగా. కాబట్టి గంగాకు గోదావరికి మనకు తేడా లేదు. మిత్రులారా, 479 కిలోమీటర్లు తెలంగాణలో గోదావరి ప్రయాణం చేస్తున్నారు. త్రయంబకేశ్వరంలో ప్రారంభమైన తర్వాత మహారాష్ట్రలో ప్రయాణం, ఆ తర్వాత తెలంగాణలో ప్రయాణం, ఆ తర్వాత ఆంధ్రాలో ప్రయాణం చేసి అంతర్వేది తర్వాత సముద్రంలో కలుస్తున్నది. అయితే ఒక్క ప్రాంతంలో ఎక్కువ ప్రయాణం చేస్తున్నటువంటి ఏదైతే భూభాగం ఉందో అది తెలంగాణ. కాబట్టి తెలంగాణ ప్రజలుగా మనం ఎంత అదృష్టవంతులమో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. కాబట్టి మనకే కోదండికని క్యాన్సర్ రూపంలో వస్తున్నాయి. కాబట్టి గోదావరి ఆరోగ్యం ఎలా బాగుండాలా, ఇది యాత్ర ద్వారా అర్థం చేసుకుందాము అని నేను ప్రయాణం చేశాను. మిత్రులారా, రాబోయేటువంటి రోజుల్లో గోదావరి ఆరోగ్యం ఎన్ని సంవత్సరాలు బాగుంటే మన ఆరోగ్యం కూడా అన్ని సంవత్సరాలు బాగుంటుంది. ఎందుకంటే తల్లి ఆరోగ్యం బాగుంటే పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి తల్లి కుపోషణకు గురైతే, తల్లి ప్రదూషణకు గురైతే పిల్లల ఆరోగ్యం కూడా పాడైతుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి గోదావరి నది ప్రభుత్వం ఏం చేయాలనేది ఆలోచించాలి. కానీ మనం కూడా గోదావరి నదికి వచ్చినప్పుడు సంవత్సరాల క్రితం ఉన్నాయి, 7 సంవత్సరాల తర్వాత కూడా ఉంటాయి, మన అనేక తరాల తర్వాత కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క దివ్య క్షేత్రాలు రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మనందరికి పేరుని ఇచ్చే విధంగా ఏ విధంగా పెంచాలా, తెలంగాణ ప్రభుత్వము ఈ దివ్య క్షేత్రాల పట్ల ఉంచాల్సినటువంటి విధి విధానాలు ఏంటి, ఇది కూడా నేను తల్లి గోదావరితో మాట్లాడడం కోసం వచ్చాను. మిత్రులారా, మనందరికీ కూడా తెలియాలా, దివ్య క్షేత్రాలలో రాబోయే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా స్పిరిచువల్ టూరిజం, రిలీజియస్ టూరిజం పెరగబోతున్నది. మీ అందరికి కూడా తెలుసు, ఇవాళ కేవలం భారతీయులు హిందువులే కాదు, అన్ఇంటరప్టెడ్ హిస్టరీ జర్మనీలో లేదు, అమెరికాలో లేదు, ఇంగ్లాండ్లో లేదు, అన్ఇంటరప్టెడ్ హిస్టరీ కంటిన్యూస్ గా ఉన్నది అంటే మన గంగా నది, గోదావరి నదే. మీకు అందరూ తెలుసు, నా ఇల్లు మీ ఇల్లు పోతే మన వంశగుచ్చం ఉంటుంది 500 సంవత్సరాలు. మీకు ఒక విషయం తెలుసా, మన అందరం కూడా తద్దినం పెట్టిన రోజు తల్లి, తర్వాత మళ్ళీ తల్లికి తల్లి, ఆ తర్వాత మళ్ళీ తల్లి, 3 తరాలు నడుగుతారు. అమెరికాలో పోయి 3 తరాలు నడిగితే ఒకరికి తెలియదు. మీరు కావాలనుకుంటే ఒకసారి టెస్ట్ చేసి చూడండి, అమెరికాలో 3 తరాలు ఎవరికి తెలియదు, ఇంగ్లాండ్లో 3 తరాలు ఎవరికి తెలియదు. 3 కాదు 5 తరాలు కూడా గుర్తు పెట్టుకోగలిగే సామర్థ్యం ఉండి హిస్టరీ ఉండేటువంటి సమాజం కేవలం మనం మాత్రమే. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు ఒక 5000 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా ఒక సమాజం తన సంస్కృతి, తన సాహిత్యం, తన కళలతో ఎలా జీవిస్తుందని చూడాలని ఎవరైనా కోరుకుంటే ఎక్కడికి రావాలా. మనం చూస్తాం చాలా మంది ఊళ్ళలో ఒక పాత ఇల్లు 100 సంవత్సరాల క్రితం చెక్కడం మన కళలు, మంచి శిల్పం ఉండేటువంటి ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంటికి చూడడానికి చాలా మంది వస్తారు. మరి అలాంటి ఇల్లు ఏదంటే మన గోదావరి మనమే. కాబట్టి గోదావరి దివ్య క్షేత్రాలను ప్రభుత్వము మన యొక్క కేవలం భౌతికంగా కాదు, కేవలం ఆదాయపరంగా కాదు, ఆధ్యాత్మికంగా రాబోయే తరాలకు ఇచ్చేటువంటి విధంగా దివ్యంగా భవ్యంగా ఎలా ఉంచాలా అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవడం కోసం ఈ యాత్రలోకి రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఎక్కువ మాట్లాడకుండా రాబోయే కొన్ని రోజుల్లో పార్టీలు ఏమన్నా కానివ్వండి, నేను పార్టీ పరంగా నాయకుడిని కావచ్చు, కానీ ఈ కార్యక్రమం పార్టీది కాదు. రాబోయే కొన్ని రోజుల్లో గోదావరి కోసం ఎవరైతే ఉంటారో వాళ్ళే తెలంగాణ కోసం ఉంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి. గోదావరి లేదు తెలంగాణ లేదు అంటే కేవలం డ్యాములు నీళ్ళే కాదు, సంస్కృతి, సాహిత్యము, కళలు, గోవంశాలు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను తెలంగాణలో ఊరు పోతున్న 30 సంవత్సరాల క్రితం మా ఊర్లో 4 గంటలకు ఆవుల గంటలు వినబడేది. మీకు కూడా వినబడేది, ఇక్కడ ఉండేటువంటి నా వయసులో అందరికీ తెలుసు ఆవుల గంటలు వినబడేది. ఇవాళ ఏ ఊరికన్నా పోండి ఆవుల గంటలు ఎక్కడ కూడా వినబడతలేదు. ఆవుల గంటలు పోయినాయి. ఎందుకు పోయినాయి అంటే ఆవులకు కంచెలు లేవు కాబట్టి, కంచెలు లేవు కాబట్టి ఆవులు పోయినాయి. ఈ కంచెలు ఎత్తుకపోయిండు. మీకు తెలుసా ఒకప్పుడు ఇంద్రుడు ఎత్తుకపోయిండు అంటారు ఆవులు, ఇప్పుడు
ఆవున కంచెల్లో వచ్చిన పేర్లు అంటే ప్రభుత్వం ఎట్లా పోయింది? అప్పుడున్న ప్రభుత్వం ఏ పార్టీ అయినా కానీ ప్రభుత్వం ఎత్తుకపోయింది, ఆవుల కంచెలు ఎత్తుకపోయింది. మళ్ళా వైకుంఠ ధామాలకు ఊహిస్తున్నాం, మరి ఆవుల కిందికి ఇవ్వో అని అడుగుతున్నా. కాబట్టి ప్రతి ఊర్లో ఆవులకు భూమి రావాలా అనేటువంటి విషయం కూడా మనందరం కూడా మళ్ళీ మాట్లాడాలి. ఎందుకంటే ఆవులు ఉంటే పాలు ఉంటాయి. ఆవు పాలు తాగిన పిల్లలకు, గేదె పాలు తాగిన పిల్లలకు మీకు కావాలనుకుంటే చెస్ట్ మీద చూసుకోండి, మీకు తేడా ఉంటుంది. హరిద్వారు పూజ్యులైనటువంటి స్వామి ఉమాకాంతానంద గారు, మహామండలేశ్వర్ గారు, వారు కందకూర్తుల మాతో ఉన్నారు. నేను స్పీడ్ వచ్చా, వారు మాతో పాటు వెనుకొస్తున్నారు. వస్తున్నారు హరిద్వార్ గంగా తీరం నుంచి ప్రత్యేకంగా వారు ఇక్కడికి వస్తున్నారు. ఆవులు ఏవైతే ఉన్నాయో, ఆవులు ఈరోజు ఊళ్ళలో లేవు. మళ్ళా ఆవులు ఊళ్ళలోకి రావాలా? ఆవులు ఏవైతే ఉన్నాయో, ఇవాళ కుక్కలకు కూడా కావాలని కోరుకుంటున్నాం, పులులకు మళ్ళీ అడవులు కావాలని కోరుకుంటున్నాం. ఆఫ్రికా నుంచి పులులు తీసుకొచ్చి మనం మళ్ళా జంగల్ విడిచిపెడుతున్నాం. అయ్యా మనకు పులులు కావాలా, కుక్కలు కావాలా, గాడిదలు కావాలా, గుర్రాలు కావాలా, మరి ఆవులు వద్దా అని నేను అడుగుతున్నా. కాబట్టి మీకు తెలుసా, ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది, కానీ వాళ్ళు ప్రభుత్వం ఒక నిర్ణయం ఒక విధానం డిక్లేర్ చేసిండు. ప్రతి కిలోకు రామారావు పాటిల్ పటేల్ గారు ఉన్నారు. వీళ్ళందరికి కూడా రాబోయే రోజుల్లో గోదావరి విషయంలో దయచేసి అందరు కూడా, మిగతా ఇన్ని తర్వాత వస్తాయి. గోదావరి ఉంటే మనం ఉంటాం, మనం ఉంటే పార్టీలు ఉంటాయి. మనం లేకపోతే స్వామీజీ ఇక్కడ చేస్తున్నారు. వేద పఠనం విషయంలో, వేద శిక్షణ విషయంలో గ్రామాలలో ఉండేటువంటి పిల్లల్ని అద్వితీయులైనటువంటి వేద పాఠకుల చేస్తున్నారు. వారికి నేను మరొకసారి సరస్వతి మాత నిజమైనటువంటి సేవలో వారి యొక్క జీవితాన్ని అర్పించినటువంటి పూజ్య స్వామీజీని వారి యొక్క పాదాలకు నమస్కరించి నేను మరొకసారి రాబోయేటువంటి రోజుల్లో గోదావరి సమగ్ర ఆలోచన కోసం, అభివృద్ధి కోసం, ఆధ్యాత్మికత కోసం అమ్మ సరస్వతి మనందరి కూడా ఆశీర్వచనం ఇవ్వాలని కోరుతూ ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఎవరెవరైతే కష్టపడ్డారో స్వామీజీతో కలిసి వాళ్ళందరికీ కూడా మరొకసారి మీకు జన్మలో ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్నాను, నాకు నమ్మకంతో, రాజకీయం చెప్పినట్టు చెప్తలేను, గోదావరి సేవలో కానీ, గో సేవలో కానీ, ఆధ్యాత్మిక సేవలో కానీ, వేద సేవలో కానీ పాల్గొని ప్రయాణం చేసి కొంత సహకరించేటువంటి వాళ్లకు అన్ని వైభోగాలు లభిస్తాయి, ఖచ్చితంగా లభిస్తాయి అని మరొకసారి అంతా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి భక్తులందరితో విన్నపించుకున్నది ఏంటంటే, ఇది ఆలస్యమయ్యింది, మీరందరూ కూడా మంచి భావనతో, ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు ఈ విధంగా ఉంటాయి. ప్రతిరోజు కూడా 6 సంవత్సరముల నుండి వర్షం పడినప్పటికి కూడా, వర్షం పడిన కరోనాలో కూడా ఒక్కరోజు కూడా సమయం తప్పకుండా ఆపకుండా నడిచినటువంటి గోదావరి హారతి మీ భక్తులందరికీ తెలిసింది. కానీ ఈ హారతి ఇంకా చంద్ర తారకంగా నడవాలంటే మన మురళీధరరావు గారు కావచ్చు, స్వామీజీ లాంటి మహానుభావులు వచ్చినట్లయితే మీలాంటి భక్తులు కోట్లాది మంది అమ్మవారి యొక్క గోదావరి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. కాబట్టి కొంచెం ఆలస్యం అయినప్పటికి కూడా భక్తులందరూ కూడా త్వరలో ఆర్థ కార్యక్రమం ప్రారంభం కావచ్చు. కాబట్టి అమ్మవారి అనుగ్రహం కొరకు వీక్షిస్తూ ఉండండి. జై శ్రీవేదం. ఆర్థ కార్యక్రమం జై శ్రీవేదం. Yeah.
Thank you.
శక్తి సుప్రదాని నివాత భవజన మహిమాని గమిత్యాన గోదావరి యాత్ర కర్మణః సంపూర్ణతా సిద్ధ్యర్థం మహా గోపూజాం అహం కరిష్యే. ఆవరచరాచర సర్వతీర్థేభ్యో నమః. శృంగమధ్యే సర్వకారణకారణ మహాదేవాయ నమః. ఓం అగ్నయే నమః. ఓం శశిసూర్యాభ్యాం నమః. ఓం శివాయ నమః. ఓం శివాజీ నమః. ఓం షణ్ముఖాయ నమః. ఓం కంబళాశ్వతరాభ్యాం నమః. ఓం అష్టభ్యాం నమః. ఓం అష్టపదుభ్యో నమః. ఓం జిక్వాయాం వరుణాయ నమః. ఓం సప్తమాతృకాభ్యో నమః. ఓం యక్షరాజాభ్యాం నమః. ఓం మిత్రవరుణాభ్యాం నమః. ఓం పురందరాయ నమః. ఓం విశ్వేభ్యో దేవేభ్యో నమః. ఓం స్వర్గలోకాయ నమః. ఓం జగద్వేదేభ్యో నమః. ఓం సకలధర్మాయ నమః. ఓం గంధర్వాప్తనోభ్యో నమః. ఓం బ్రహ్మగేభ్యో నమః. తీర్థేభ్యో నమః. ఓం ఆదిత్యరశ్మిభ్యాం నమః. ఓం త్రయస్త్రింశత్కోటిదేవతాభ్యో నమః. ఓం సప్తదీప సహిత వసుంధరాజీ నమః. చతుస్సాగరేభ్యో నమః. ఓం పర్జన్యాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం గార్హవత్యాగ్నీ నమః. ఓం దక్షిణాగ్నీ నమః. ఓం ఆహవనీయాన్ వయం దూర్వావహ ఓం శ్రీ గోమాత్రే నమః. ధూపమాగ్రావయామి. పూర్ణం దాతి మదవ్యవసానీతి ఏకదా బ్రహ్మనుపహారతి. ఓం శ్రీ గోమాత్రే నమః. ఆనందకర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనాంతరం శుద్ధం ఆచమనీయం సమర్పయామి. జై భక్తవత్సల గోవింద గోవింద. హర నమః పార్వతీ పదయే హర హర మహాదేవ.
पुष्पं पुष्पवान् प्रजावान् भजवान् भवति यैवं वेदायोपमायतनं वेदायतनवान् भवति ॐ श्री गोवात्रे नमः वेदोक्तं सुवर्णदिव्यमन्त्रपुष्पाक्षताञ्जलिं समर्पयामि नमस्करोमि गाय त्रिपुरां गायत्रिवाग्निवालाय गालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ प्रणो देवे सरस्वती भाजेर्वाजिनी धीमहि पुरोहितै यज्ञस्य देवमृत्युम् ेन्द्रिये प्रतिष्ठति अमृतत्वाय जीवते धाताञ्जनिश्यमानाञ्च अमृते सत्ये प्रतिष्ठिता शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तु ते भक्तवत्सल भगवान् जय शतमानं भवति शतायः पुरुषस्य जयन्द्रे